టీడీపీ హయాంలోని సింహాచలం భూములు అన్యకాంతమయ్యాయని దీనిలో అధికారుల పాత్ర ఉండడంతో చర్యలు తీసుకున్నామని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్యకాంతమైన భూములు వెనక్కి తీసుకుంటామని అన్నారు. ఋషికొండ రిసార్ట్పై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి అవంతి మండిపడ్డారు. కొత్తగా కట్టేందుకు పాత రిసార్ట్స్ తొలగిస్తే టీడీపీ రాజకీయం చేస్తుందని విమర్శించారు. ఇప్పుడున్న వాటి స్థానంలో వరల్డ్ క్లాస్ రిసార్ట్స్ నిర్మిస్తామని అన్నారు. కొత్త రిసార్ట్స్ కోసం మొదటి దశలో 92 కోట్లు, రెండవ దశలో 72 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. విశాఖను అభివృద్ధి చేసి ఒకటే ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ఈ రోజున మనం తీసుకోండి, మీడియా మిత్రులు కానీ మేధావులు కానీ సమాజంలో అందరూ ఆలోచించాల్సింది. 13 జిల్లాల్లో రాజధాని అవడానికి కానీ తర్వాత కాస్ట్ కల్చర్ ఉన్నటువంటి ఈ నగరాన్ని మనం అభివృద్ధి చేసుకుంటే, మీరు చూడండి మహారాష్ట్ర తీసుకోండి, ముంబై, తెలంగాణ తీసుకోండి హైదరాబాదు, కర్ణాటక బెంగళూరు, అలా తమిళనాడు చెన్నై, ఒక క్యాపిటల్ ఎక్కడైతే అభివృద్ధి చెందుతుందో అక్కడ ఆదాయం ఎక్కువ రావటం, ఆ రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందో జరిగింది. అలాగా ఉన్న ఫెసిలిటీస్ని ఉపయోగించుకుని దీనికి ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, రైల్వే జంక్షన్ కానీ, మరి రైల్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, ఎన్నో పరిశ్రమలు ఆల్రెడీ వెల్లస్టాబ్లిష్ సిటీ హైదరాబాద్ తర్వాత, ఈవెన్ కమాండ్ సిటీలు కూడా. సో దీనికి మనం కొంచెం పుషింగ్ ఇస్తే రేపు పొద్దున రాబోయే రోజుల్లో ఆర్థికంగా ఈ నగరం బలోపేతం అవుతుంది. దాని ద్వారా రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. తప్పనిచ్చి విశాఖపట్నం రావాలి, ఇక్కడేదో ఇది చేయాలి అనేది వాళ్ళకి ఎవరికి, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు కానీ మా నాయకుడికి కానీ లేదని మళ్ళీ మళ్ళీ నేను విజ్ఞప్తి చేస్తూ, తప్పనిసరిగా మీ మనందరికి మీ అందరికీ నా విజ్ఞప్తి ఒకటే, ఈ రోజున మన పక్క రాష్ట్రం మనం విడిపోయిన తర్వాత హైదరాబాద్ చాలా అభివృద్ధి చెంది, వాళ్ళని చూసారా మనం నేర్చుకోవాలి. వాళ్ళు రాజకీయంగా ఒకరికొకరు మనసించుకున్నారు, పార్టీల పరంగా చాలా గట్టిగా మనసించుకున్నారు, చాలా ఇది చేసుకున్నారు, కానీ ఆ హైదరాబాద్ నగరానికి వచ్చేటప్పటికీ వాళ్ళెవరు కూడా ఆ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే విధంగా మీడియా మిత్రులు కానీ లేకపోతే ప్రతిభ రాజకీయ పక్షాలు కానీ ఎవరు విమర్శించారు. కానీ దురదృష్టం కొద్దీ మన రాష్ట్రంలో ఈ అమరావతి మీద ఉన్నటువంటి ప్రేమతోటి విశాఖపట్నం మీద విషం జల్లే కార్యక్రమాన్ని కావాలని పదే పదే చేస్తున్నారు. దయచేసి మాకు కూడా అమరావతి మీద ప్రేమ ఉంది, అమరావతి మీద మాకు ద్వేషం లేదు. ఆ రోజున ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తున్నారు, అమరావతిని శాసనసభ రాజధాని ఉంచుతాం, కర్నూలు న్యాయ రాజధాని ఉంచుతాం, విశాఖనే పరిపాలన రాజధాని చేస్తామని. దయచేసి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, అన్ని వర్గాలు ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు.